సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా నింబ వృక్షస్య మూల దివాసా సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఓం ఓం దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మ. ఓం ఓం దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి దీవమ్మా. కృష్ణానది తీరమున వెలసిన మాయమ్మ తీరమున విలసిన మాయమ్మ. సర్వదేవత రూపిణివమ్మ రావమ్మ మాయమ్మ రావమ్మ మాయమ్మ. ఓం ఓం దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి దుర్గమ్మ
కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మ అఖిలాండేశ్వరి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.